నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడు. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, మనం ఇచ్చిన డబ్బులు వెనక్కి తిరిగి రావాలి, రావట్లేదు, మా డబ్బులు స్టక్ అయ్యాయి, ఏం చేయాలో తెలియట్లేదు, బోల్డ్ అంతా గ్రడ్జ్ పెరిగిపోతుంది డబ్బుల విషయంలో. డబ్బు అనేది వచ్చిన తర్వాత అమ్మా వెరీ కేర్ఫుల్గా ఉండాల్సినటువంటి ఏకైక ద్రవ్యం డబ్బు కదా. అమ్మో భయం వేస్తుంది. అయితే ఈ డబ్బులు ఇచ్చామండి, అయిన వాళ్ళకి ఇచ్చాము, చేయబదులకి ఇచ్చాము, హెల్ప్ అంటే ఇచ్చాము, కానీ తిరిగి రావట్లేదు అన్న వాళ్ళకి ఎలా డబ్బులు తిరిగి రావాలండి? ఎప్పుడు కూడా అవతల వ్యక్తి మీద కోపాన్ని పెంచుకోకూడదు. మనం ఎవరైతే డబ్బుకి డబ్బు ఇచ్చామో అతన్ని ముందు మీకు ఫర్గివ్నెస్ టెక్నిక్ అని ఉందన్నమాట. సాధ్యమేనా కాదు కోపం? మన డబ్బులు రావాలంటే తప్పదు, ఎవరైనా క్షమించాల్సిందే, లేకపోతే రావు అన్నదా మీ ఉద్దేశం? ఎలా అయితే నువ్వు రాదు, వాడు ఇవ్వడు, నాకు తెలుసు వాడు ఇవ్వడు అని అనుకుంటూ ఉంటాం కదా, అది మనం ఏదనుకుంటే 10-fold అయ్యి మనకు వస్తుంది అనేది ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన విషయం. కాబట్టి ఎప్పుడు కూడా అలా అనుకోవద్దు. అతను ఇస్తాడు అని అనుకోవాలి, అతను చేస్తాడు అతను ఇస్తాడు అనుకోవాలి. ఈ ఫర్గివ్నెస్ టెక్నిక్ ఏంటంటే, నేను నిన్ను క్షమిస్తున్నాను, నువ్వు కూడా నన్ను క్షమించి ఇచ్చేసే డబ్బులు అని అనుకోవాలి. నీకు వచ్చే డబ్బులు నాకు ఇవ్వాలని నీకు అనిపిస్తుంది, నాకు ఇవ్వు అని అనుకోవాలి. మీకు ఇంకొక టెక్నిక్ కూడా చెప్తాను, నేను అది చేశాను కాబట్టి మీకు కూడా చెప్తున్నా. చెవులో ఇలా చెప్పాలి, మీరు ఉన్నారు పక్కన మనిషి ఉన్నాడు అతను మీ దగ్గర డబ్బులు తీసుకున్న వ్యక్తి అని, అతనికి మీరు ఏం చెప్పాలనుకున్నారో అతని చెవిలో అతనికి చెప్తున్నట్టుగా చెప్పాలి. ఎంత బాగా పనిచేస్తుందంటే ఈ టెక్నిక్, 1 సంవత్సరం నుంచి నేను నాకు ఇవ్వవలసిన అతను కనిపించట్లేదు. పద్మిని నాకు ఒప్పుకోండి అయిపోయా కనిపించట్లేదు, ఫోన్ ఎత్తట్లేదు, నాకు వెళ్తే దొరకట్లేదు. పెద్ద అమౌంట్ మనం ఏమిచ్చినా బాగా చాలా పెద్ద ఎత్తున సహాయం చేస్తాను. ఎవరన్నా మన దగ్గర ఉన్నప్పుడు ఎవరన్నా అడిగితే అయ్యో మన దగ్గర పెట్టుకొని లేవని అబద్ధం చెప్తున్నామే, మనకి అబద్ధం చెప్పాలంటే అది భయం మనకి, లేదంటే లేకుండానే పోతుంది అని వింటూ ఉంటాం కదా ఇలాంటి మాటలు. ఓ అనకూడదు, లేదు సర్లే హెల్ప్ చేద్దాంలే అనుకున్నప్పుడు చేసినవన్నీ కూడా ఇలా చుట్టుకుంటూ ఉంటాయి ఒక్కొక్కసారి. అయితే మీరు నమ్మండి, వారాహి అమ్మవారికి దండం పెట్టుకున్నాను, ఒక 2 రోజుల్లో నాకు ఎలా అయినా సరే కనపడేటట్టు చూడమ్మా అని చెప్పి ఇలా 2 చేతులు ఎత్తి నేను సిగ్నేచర్స్ కరెక్షన్ చేస్తాను కదా కుర్చీలో కూర్చుని దండం పెట్టుకున్న మనస్ఫూర్తిగా. 2 డేస్ కంప్లీట్ అయిన 3rd డే ఆ వ్యక్తి నా ఎదురుగుండా, అతను ఎక్కడ ఉంటున్నాడు అనేది నాకు తెలుసు, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేశారు. అంత మిరకిల్ జరిగింది అనమాట. అయితే ఈ వారాహి అమ్మవారికి దండం పెట్టుకున్న తర్వాత ఈ టెక్నిక్ చదవడం జరిగింది, నేను చెవులో చెప్పడం అనేది జరిగింది. ఈ మధ్య ఏదైనా చెప్పాలి అని అంటే భయం వేస్తుంది, అన్నీ మీకే జరుగుతాయా, అన్నీ మీకే అవుతాయా, చూడండి ప్రతి గ్రోత్ ఉందిగా లైఫ్ చూస్తున్నారు కదా, అన్ని ఓపెన్ గా చెప్తున్నావు. గృహప్రవేశాలు దేవత మీకు సహకరిస్తుందా, ప్రతి దైవం మీకు పలుకుతుందా అని అంటే అవును పలుకుతారు, ఎందుకంటే మనస్ఫూర్తిగా నేను దండం పెట్టుకుంటాను కాబట్టి పలుకుతారు. పద్మి, అది నా గొప్పతనం కాదు, భగవంతుడు ఔచిత్యం అది. అండ్ యూ షో ద గ్రాటిట్యూడ్ అస్ వెల్ ఇమీడియట్ గా. నేను చాలా సందర్భాల్లో చూసాను కదా ఈ గానుగాపురం యాత్ర విషయంలో కూడా ఎంత చక్కగా వాళ్ళని తీసుకువెళ్ళటం అనుకోవచ్చు. ఇంకా ఇంకొకటి ఒకటి అయితే బ్యాలెన్స్ ఉంది, అది కూడా చేయాలి మనము, అదేంటి అనేది చెప్తాము ఫ్యూచర్లో. అయితే మీరు ఏం చేస్తారు అంటే, మీకు వారాహి అమ్మవారికి దండం పెట్టుకోండి, మీకు డబ్బులు వెనక్కి రావాలి అని అంటే వారాహి అమ్మవారు ఎలా తీసుకొచ్చేస్తారంటే అసలు అది అనుభవించాలి ఆ ఆనందాన్ని. అమ్మ నా పిలుపు, నాకు డబ్బు రిటర్న్ వచ్చింది దానికంటే కూడా, అమ్మ విన్నావా నువ్వు, ఎంత పెద్ద పనులు ఉంటాయి ఆవిడకి, పెడతా అమ్మవారి సేనాధిపతి అని అంటే మామూలు విషయాల అంతే కదా, అంత పనిలో కూడా
నేను చేసిన ప్రేయర్ నీకు అందింది, ఆ మాట నువ్వు విన్నావు, నువ్వు స్పందించావు అని అంటే ఇంత కరుణగల తల్లివే. నిన్నంటారా అందరూ కోపం ఉన్నావిడ, ఉగ్రదేవత, అబ్బో ఉంచుకోకూడదు, అటు పెట్టుకోకూడదు, ఇంట్లో ఇది ఉండకూడదు, అది ఉండకూడదు అని చెప్పి ఇన్ని మాటలు ఎందుకమ్మా నిన్ను అని అనిపిస్తుంది అనమాట నాకు. అయితే మీరు తప్పకుండా వారాహి అమ్మవారికి దండం పెట్టుకొని చెవులో చక్కగా ఎవరైతే మీకు డబ్బులు ఇవ్వాలో ఆ వ్యక్తిని ఊహించుకొని అతని చెవిలో మీరు చెప్తున్నట్టుగా చెప్పండి, నాకు ఇచ్చేసాను డబ్బులు, నీకు వచ్చాయి డబ్బులు, నీకు వస్తున్నాయి, నన్ను నేను క్షమిస్తున్నాను, నువ్వు కూడా నన్ను క్షమించి నాకు ఇచ్చేసాయి డబ్బులు అని చెప్పి చెప్పండి. మీకు తప్పకుండా రిటర్న్ వస్తాయి, ఖచ్చితంగా రిటర్న్ వస్తాయి. అయితే ఇందులో ఫాలో చేయాల్సిన ఇంకొక రిచువల్ ఏంటి అని అంటే, ఆదివారము శుక్రవారం పని వాళ్ళకి, మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు కదా, చక్కగా మనం ఉంటాం కదా, మన ఇంట్లో పనమ్మాయి ఉంటుంది, అంట్లు తోముతుంది, బట్టలు ఊతుంది, పనమ్మాయి లుడుస్తుంది తులుస్తుంది, ఆ అమ్మాయికి ఏదైనా మల్లెపూల మాల దొరికితే గనక ఒక మూర కొని చక్కగా అమ్మవారికి దండం పెట్టుకొని ఆ అమ్మాయికి ఇవ్వడం అన్నమాట, బొట్టు పెట్టి ఇవ్వడం. శుక్రవారము ఆదివారం ఇవ్వండి. ఇది ఆ ఇంటి ఆడ స్త్రీ చేయవలసింది. ఒకవేళ మగవాళ్ళు చేయాలి రెమెడీ అంటే ఏం చేయాలి? మగవాళ్ళు ఏం చేయాలి అని అంటే, వాళ్ళ హస్బెండ్స్ ఉంటారు కదా, పని వాళ్ళ హస్బెండ్స్ ఉంటారు, వాళ్ళకి ఏదైనా కొనివ్వడం, వాళ్ళు ఏం పని చేస్తున్నారో వాళ్ళకి ఏది యూజ్ అవుతుందో చూసుకొని కొనివ్వడం. లేదు అంటే గనక మీ ఆఫీస్లో అటెండర్స్ ఉంటారు, వాళ్ళు కూడా పూజలు అవి చేస్తూ ఉంటారు, మీ ఇంట్లో ఇవాళ పూజ చేసుకుంటావు కదా, ఇంకో బలానా ది యూజ్ చేయి, నువ్వు ఈ పూలు దేవుడికి అని చెప్పి తీసుకో, నేను తీసుకున్నాను నీకు కూడా కొన్ని తీసుకున్నాను తీసుకో అని చెప్పి ఇవ్వడం, దేవుడికి యూజ్ చేసుకోని చెప్పాలి, చెప్పడం. ఓకే, అది చేయడం. లేదు అంటే కనుక వాళ్ళకి ఏమైనా చెప్పులు అవసరం ఉన్నాయి, కొనుక్కోవాలి వాళ్ళు పాప, ఇంకో చెప్పులు కొనుక్కో అని చెప్పి ఇవ్వడం, లేదా వాళ్ళని తీసుకొని వెళ్ళి మీరు చెప్పులు కొనివ్వడం. గొడుగు, ఇప్పుడు గొడుగు చాలా ఇంపార్టెంట్, మానకాలం కదా, గొడుగు కొనివ్వడం వాళ్ళకి. ఇలాంటివి చేస్తే మంచిది. యాక్చువల్గా అయితే ఆడవాళ్ళకి మల్లెపూలు కొనివ్వాలి అని ఉంది. ఒకవేళ మల్లెపూలు దొరకట్లేదు ఇప్పుడు, ఇంకా సీజన్ ఎండ్ అయిపోతుంది అని అనుకుంటే గనక కాకడ మల్లెపూలో, లేదు అంటే గనక సువాసన వచ్చేవి ఏవైనా సరే గులాబీ పువ్వులో దండ పెట్టుకునే విధంగా ఉండాలి వాళ్ళు, అలాంటివి కొనివ్వండి. ఇలాంటివి చేసుకోవాలి. ఇది ఎన్నిసార్లు చేయాలక్క? ఇప్పుడు శుక్రవారము, ఆదివారం, ఐదు ఆదివారాలు, ఐదు శుక్రవారాలు అనుకోండి, ఒక్కొక్క వారాహి అమ్మవారికి దండం పెట్టుకోండి, అలాగే చెవులో చెప్పే టెక్నిక్ చేయండి, ఇది కూడా చేయండి, మూడు చక్కగా ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ టెక్నిక్ యూజ్ అయిపోతుంది. నేను చేసింది ఏంటి అని అంటే, అనుకోకుండా ఆ రోజు శుక్రవారం అయింది పద్మిని, ఎక్కడికో వారాయి అమ్మవారిది మనం డెమో వీడియో చేసాం ఇక్కడే, అయితే నేను పెట్టుకోను అక్క అని అన్నా, పెట్టుకోమ్మా అని చెప్పాం. ఈ అమ్మాయికి కూడా ఇచ్చాం మనం, మనకి వర్క్ చేసే అమ్మాయికి కూడా, ఆ అమ్మాయికి కూడా పూలు ఇచ్చాం ఆ రోజు. ఈ టెక్నిక్ అప్పుడు స్టార్ట్ చేశాను అనమాట నేను శుక్రవారం అనుకోకుండా. నాకు అంటే ఇది చదవలేదు నేను, సాటర్డేస్ సండేస్ ఫ్రైడేస్ ఇవ్వాలని చదవలేదు, అనుకోకుండా అమ్మవారే చేయించారు మన చేత. నేను ఇక్కడ అమ్మవారికి పూజ చేసి ఆ నామాలు చెప్పినప్పుడు కూడా మనం తర్పయామి అని చెప్పి 108 నామాలు చదువుతూ పువ్వుని పువ్వుతో తర్పించాం, వదిలాం. అప్పుడు కూడా నేను ఇదే దండం పెట్టుకున్నాను, వీళ్ళ దగ్గర నుంచి నాకు రిటర్న్ వచ్చేటట్టు చెయ్యమ్మా, ఎక్కడున్నారో అర్థం కావట్లేదు, బిజీ షెడ్యూల్లో నేను ఎక్కడ వెళ్ళను, ఎలా వెతుకను నాకు తెలియట్లేదు అనే దండం పెట్టుకున్నాను నేను. వచ్చాయా డబ్బులు? వచ్చాయి. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ వచ్చాయి పద్మిని, కొంచెం రావాలి అవి కూడా వచ్చేస్తాయి. బ్యూటిఫుల్ అక్క. అసలు మంచి అడ్రస్ దొరకడం ఏంటి, అంతా మొత్తం వితిన్ 4-5 డేస్ లో అయిపోయింది అంత. మల్లెపూలతో చేసే ఈ రెమెడీ ఇంత బ్యూటిఫుల్ గా పనిచేస్తుంది. అవును, రైట్ రైట్, చాలా బాగుంది అక్క. డెఫినెట్ గా ఇది చేసుకుని ఏదో ఒక శుక్రవారం ఆదివారం డెఫినెట్ గా ఇది స్టార్ట్ చేసుకోవచ్చు. ఏదైనా ఒక వారం అడ్డు వచ్చింది, మర్చిపోవచ్చు కూడా ఒక్కొక్కసారి, అప్పుడు మర్చిపోవద్దు పద్మిని, గుర్తు పెట్టుకోవాలి ఎటువంటి పరిస్థితుల్లోనూ. అది మనిషి రూపంలో ఉన్న అమ్మవారికే చేస్తున్నాము అని అనుకోవాలి తప్పకుండా. ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు అమ్మవారికి దండం పెట్టుకున్న తర్వాత అమ్మవారి ద్వాదశ నామాలు చక్కగా చదవండి. అమ్మవారిది మనం చేసిన పూజ ఉంది చూడు, షోడశ నామ అర్చన, అది చేస్తే కూడా చాలా వచ్చు. రైట్ అక్క, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు, కృతజ్ఞతలు అక్క. నమస్తే. నమస్తే.